വീക്ഷണം പ്രജാപക്ഷം. വെൽക്കം ടു ടുഡേ ടിവി. ടുഡേ ബ്രേക്കിംഗ് ന്യൂസ്. ശ്രീകാകുളം ജില്ലാ പാലക്കൊണ്ട సచివాలయం నూతన భవన నిర్మాణ పనులు పరిశీలించిన స్పీకర్ తమ్మినేని. శ్రీకాకుళం జిల్లా పాలకొండ బుజ్జి మండలం ఆలిన గ్రామంలో నూతన సచివాలయ నిర్మాణ పనులు శాసనసభాపతి తమ్మినేని సీతారాం పరిశీలించారు. పనులు ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితులను ఆగడానికి లేదని ఆయన సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముందు ఉండి నడిపించాలని ఆలోచనతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందాలని సంకల్పంతో సచివాలయ వ్యవస్థ ప్రవేశపెట్టారని తెలియజేశారు. అధికారం చేపట్టిన సంవత్సర కాలంలోనే తాను ఇచ్చినటువంటి నవరత్నాల హామీ అమలు చేశారని తెలియజేశారు. 30 లక్షల మందికి ఇళ్లు పట్టాలు ఇస్తాం అని రిజిస్ట్రేషన్ చేస్తే ప్రతిపక్ష పార్టీ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుందని తెలియజేశారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు 26 కేసుల్లో స్టేలు తెలుసుకుని బతుకుతున్నారని విమర్శించారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు తమ పరిధిలో ఉన్న రైతు భరోసా కేంద్రం, సచివాలయం పనితీరుపై సమీక్షలు చేసి సాయంత్రానికి ముఖ్యమంత్రి డాష్ బోర్డు వద్ద నివేదికలు ఉండాలని ఆయన ఆదేశాలు ఉన్నట్లు ఆయన తెలియజేశారు. పనితీరుపై సమీక్షలు చేసి సాయంత్రానికి ముఖ్యమంత్రి డాష్ బోర్డు వద్ద నివేదికలు ఉండాలని ఆదేశాలు ఉన్నట్టు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకుడు దమ్ముంటే స్టేలు పెట్టచ్చాయి విచారణకెళ్ళు అది మేము చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణలు వేసి వెళ్తున్నాడు, శుక్రం వెళ్తున్నాడు చీఫ్ మినిస్టర్. ఆయన మీద ఆయనకి నమ్మకం, నేను తప్పు చేయలేదు, నేను అటెండ్ అవుతున్నాను. మీ స్టే తెచ్చుకోవడం నిన్న కోర్టులో సిబిఐ ఎంక్వైరీ వేయకూడదు. లేనిపోని అదో పనులన్నీ చేస్తున్నారు. సిబిఐ ఎంక్వైరీ వేయకూడదట, వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కూడా పత్రికకి రాకూడదట. ఇస్తాను ఇలా తగలబడుతుంది. సరే చూద్దాం, దట్ పీపుల్ విల్ డిసైడ్. వీటన్నింటికి భరించలేక ప్రజలు ఏదో ఒకనాడు రోడ్ల మీదకి వచ్చి మొత్తం ఉద్యమిస్తే అప్పుడు సెట్ అవుతుంది. ఏదో ఆ రోజు రాకపోదు. 30 లక్షల పట్టాలు ఆట వేడారు ఊరుకుంటారా? ఏదో దశలో ఆ మహానుభావుడు ఎందుకో మౌనం వహించాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. చూద్దాం 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 చూద్దాం. మౌనం బద్దలైతే ప్రళయం లేస్తుంది. బహుశా వాళ్ళకి తెలియదేమో. అలాంటి పరిస్థితి తెచ్చుకోకూడదని నేను మనం చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ప్రజల సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని ఆపడానికి వీల్లేదు. ఏదో పూట చూస్తాం అని చెప్తామంటే అయిపోతుంది. మనం గౌరవిస్తున్నాం, గౌరవాన్ని కాపాడుకోవాలి అని నేను చెప్తూ, ఈరోజు ఇక్కడ అల్లిల్లో చూశానది ప్రొఫెస్ రేడు నాడు మాబడి కార్యక్రమం కానీ, మన సచివాలయం కానీ చాలా ఫాస్ట్గా నిర్మాణం అవుతుంది. నాకు ఏమి ఈగారు ఈగారు ఉన్నారు ప్రతిక్షణం ప్రజాపక్షం.